నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాష్ట్రంలో ఒకేసారి అందుబాటులోకి 9 వైద్య కళాశాలలు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం రాష్ట్రం నవశకాన్ని లిఖించిందన్న సర్కార్ పార్లమెంటులో మహిళా బీసీ బిల్లులకు భారాసా డిమాండ్ నేటి భేటీలో తీర్మానం ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ పాలమూరు ప్రాజెక్టులో కీలక ఘట్టానికి రంగం సిద్ధం రేపు మొదటి పంపును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ సిడబ్ల్యూసీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్ అన్న కాంగ్రెస్ విజయబేరి సభలో సోనియా 6 గ్యారెంటీలు ప్రకటిస్తారని వెల్లడి హైదరాబాద్ నుంచి పరకాలకు బైక్ ర్యాలీ చేపట్టిన కిషన్ రెడ్డి విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో 829 గా నటుడు నవదీప్ ఈ నెల 19 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కేరళలో తీవ్ర అలజడి సృష్టిస్తున్న నిఫా వైరస్ మరణాల రేటు 70% వరకు ఉండొచ్చంటున్న ఐసీఎంఆర్ మనిషి ఆరోగ్యానికి తెల్ల రక్త కణాలు తోడ్పడినట్లే తెల్లకోటు డాక్టర్లు సమాజం ఆరోగ్యాన్ని కాపాడుతారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకు ఒకటి చొప్పున 34 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 9 వైద్య కళాశాలలను ప్రారంభించిన కేసీఆర్ ఎక్కడైతే పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ ఉంటుందో అక్కడే తక్కువ మరణాలు నష్టాలు సంభవిస్తాయన్నారు తెలంగాణ నుంచి ఏడాదికి 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు రాష్ట్రంలో మరో 9 వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి ప్రగతి భవన్ నుంచి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు సిఎస్ శాంతికుమారి ప్రజాప్రతినిధులతో కలిసి వికారాబాద్ సిరిసిల్ల కరీంనగర్ ఖమ్మం జనగామ ఆసిఫాబాద్ నిర్మల్ కామారెడ్డి భూపాలపల్లిలోని వైద్య కళాశాలలను ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు తెలంగాణ వైద్య రంగంలో దీనిని ఉజ్వల ఘట్టంగా కేసీఆర్ అభివర్ణించారు దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకొకటి చొప్పున 34 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామన్న సీఎం ఇప్పటికే 26 ప్రారంభించగా వచ్చే ఏడాది మరో 8 పూర్తి చేయనున్నట్లు చెప్పారు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వలమైనటువంటి జాజ్వల్యమైనటువంటి దినం ఈ రోజు ఇది తప్పకుండా సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గటువంటి ఘట్టం అంటే ప్రతి జిల్లా మెడికల్ కాలేజీ మనకు ఉండబోతా ఉంది 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు ఆ సంఖ్య 26కు మనం చేరుకోవడం జరిగింది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో మరొక 8 కళాశాలలు నూతనంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపి తెలంగాణ రాష్ట్రం సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేసేటువంటి స్థాయికి మనం ఎదుగుతా ఉన్నాం మనిషికి రోగ నిరోధక శక్తి ఉండాలంటే తెల్ల కణాలు రక్తంలో ఏ విధంగా అయితే పనిచేస్తాయో ఈ తెలంగాణ ప్రొడ్యూస్ చేయబోయేటువంటి తెల్లకోటు డాక్టర్ రాష్ట్రానికే కాదు దేశ భద్రత కూడా పనిచేస్తారు దేశ ఆరోగ్య వ్యవస్థను కాపాడడానికి అనే దానిలో నిర్వివాదాంశం ఇవాళ సందేహం అవసరం లేదు కాబట్టి మీరు స్వీకరించే వృత్తి ఏదైతే ఉందో చాలా పవిత్రమైనటువంటిది భవిష్యత్తులో మీరు మీ చదువులో గొప్ప విజయాలు సాధించి మంచి ప్రొఫెషనల్ డాక్టర్లుగా ఎదిగి జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి కూడా పేరు తీసుకునే ప్రకారంగా గొప్ప వైద్యులుగా మీ విజయం సాధించాలి మీకు ఆ పేరు ప్రతిష్ట రావాలి ఏ ప్రాంతంలో అయితే పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ ఉంటుందో అక్కడే తక్కువ మరణాలు సంభవిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రులు 50,000 పడకలకు చేరుకోబోతున్నాయని చెప్పారు మున్ముందు కరోనా లాంటి విపత్తు సంకేతాల నేపథ్యంలో ఆక్సిజన్ సౌకర్యం విస్తృత మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు వైద్య కళాశాలలకు అనుబంధంగా ప్రతి జిల్లాలోనూ నర్సింగ్ కాలేజీలు పారామెడికల్ కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేసీఆర్ వెల్లడించారు అనేక విషయాలలో మనం విజయాలు సాధించినాం కంట్రీలో ప్రతి లక్ష జనాభా 22 ఎంబీబీఎస్ సీట్లున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ఇండియాలో ఏ స్టేట్ కూడా లేదు ఆసుపత్రిలో పడకలు తెలంగాణ ప్రారంభమైన నాడు 2014లో కేవలం 17,000 అవి అమ్మాం బాబత్ ఈ రోజు మనం చేసుకున్న ఇంప్రూవ్మెంట్ తోని 23 సంవత్సరంలో చేరేటప్పటికి 34,000 పడకలు చేరినాం పడకల సంఖ్య 50,000 స్థాయికి మనం చేరుకుంటా ఉన్నాం 500 టన్స్ ఆఫ్ ఆక్సిజన్ కూడా తెలంగాణ మనమే ప్రొడ్యూస్ చేసుకుంటా ఉన్నాం 50,000 పడకలన్నీ కూడా ఆక్సిజన్ బెడ్స్ గా మనం తయారు చేసుకుంటా ఉన్నాం 10,000 సూపర్ స్పెషాలిటీ బెడ్స్ కూడా అందుబాటులో ఉండేటట్టు చాలా అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం ప్రతి దగ్గర ఖచ్చితంగా నర్సింగ్ కాలేజీలు తర్వాత మిగతా ఉండేటువంటి పారా మెడికల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా పెట్టమని చెప్పినాం ఆరోగ్యవంతమైన సమాజం బలమైనటువంటి పుష్టికరమైనటువంటి తెలంగాణ సమాజం నిర్మాణం కావాలంటే మొదటి దశ నుంచి తీసుకోవాలి మాతా మరణాలు శిశు మరణాలు
అది నివారించాలని చెప్పి అది మన ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించే పరిస్థితి తీసుకురావాలని ఈ న్యూట్రిషన్ కిట్ గాని అమ్మఒడి వాహనం గాని కేసీఆర్ కిట్ గాని పెట్టి మనం ప్రజల్ని ఆకర్షించడం జరిగింది పేదలు దోపిడీ గురికావడం కాకుండా ఉండడమే కాకుండా చాలా చక్కటి వైద్య సదుపాయాలు పొందడం మంచి శిశువులకు జన్మనివ్వడం చాలా గొప్పగా మనం తీర్చిదిద్దుకోగలిగాం ఉద్యమించి సాధించుకున్న తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు నిర్ణయంతో యావత్ దేశానికే దిక్సూచిగా మారిందని చెప్పారు. మొత్తం భారతదేశంలోనే ఈ సంవత్సరం ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన ఎంబీబీఎస్ సీట్లలో 43% ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం కావడం అనేది ఇది ఒక గొప్ప రికార్డ్. ఈ రోజు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పిస్తే ఈరోజు దేశం మొత్తం కూడా అదే దారిలో నడుస్తూ ఉంది. అంటే తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్తా ఉన్నారు. అంటే ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు, సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ముఖ్యమంత్రి వర్చువల్ గా చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవంలో ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, అడ్మిషన్ పొందిన వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఒకే రోజు 9 కళాశాలల ప్రారంభోత్సవంతో వైద్య విద్యలో కొత్త శకం మొదలైందంటూ వారంతా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన 9 మెడికల్ కళాశాలల్లో ప్రభుత్వ వాటా నయా పైసా లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే ఆదరా బాదరాగా పనులు పూర్తి చేయకుండా సౌకర్యాలు కల్పించకుండానే ప్రారంభించారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలతో వైద్యుల సంఖ్య రెండింతలైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదని, సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని భిక్షమెత్తుకునేలా తయారు చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో ప్రొఫెసర్లు, సిబ్బందిపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని అరవింద్ డిమాండ్ చేశారు. 5,200 crore గ్రాంట్ లకెళ్ళి ఇలా 234 కోట్లు వాడుకొని ఇవాళ 9 మెడికల్ కాలేజీ చేసుకున్నాడు ఇవాళ ఇనాగ్రేషన్. ఆ తెలంగాణకి ఇయ్యలే, కొత్త మెడికల్ కాలేజీలు ఇయ్యలే అన్నాడు. పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా ఓపెన్ చేసిండ్రు? ఇవాళ పర్మిషన్ మాదే, పైసలు మాయే. ఉన్న కాలేజీలల్లా ప్రొఫెసర్లు దిక్కులేరు, హాస్పిటల్ కుక్కలు తిరుగుతున్నాయి, ఎలుకలు పేషెంట్లను కొరుకుతున్నాయి, ఉస్మానియాల నీళ్లు కూర్చి డ్రైనేజ్ అవుతుంది ఉస్మానియా హాస్పిటల్. కేసీఆర్ జిల్లాల హాస్పిటల్ తిరుగుసారి. చట్టసభల్లో 33% బీసీ రిజర్వేషన్ సహా 33% మహిళా రిజర్వేషన్ బిల్లును రెండింటినీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భారసా పార్లమెంటరీ పార్టీ సమావేశం డిమాండ్ చేసింది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, బిల్లులపై చర్చించారు. బీసీ బిల్లు, మహిళా బిల్లులను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే దిశగా ఎంపీలు చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతికి భారసా సర్కార్ కట్టుబడి ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ డిమాండ్లు రాజ్యసభ, లోక్సభల్లో ఎంపీలు లేవనెత్తాలని దిశానిర్దేశం చేశారు. రాజకీయ అధికారంలో బీసీల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే సర్వతోముఖాభివృద్ది సాధ్యమని భారసా పార్లమెంటరీ పార్టీ పునరుద్ఘాటించింది. అందులో భాగంగా బీసీలకు పార్లమెంటు, అసెంబ్లీ, చట్టసభల్లో 33% రిజర్వేషన్ను అమలు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ దిశగా ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపి 9 ఏండ్లు గడుస్తున్నా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మౌనం వహిస్తోందని తెలిపారు. సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. మా నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో 2 విషయాలు మాత్రం మేము తీర్మానించాం. ఒకటి ఏంటంటే 2014 జూన్ 14 తారీఖు రోజు మొదటి సమావేశంలో అసెంబ్లీలో తీర్మానించి పంపించారు కేసీఆర్ గారు. 33% ఉమెన్ రిజర్వేషన్ కావాలి, 33% బీసీ ఓబీసీ రిజర్వేషన్ కావాలి. 2014లో పంపిస్తే ఇప్పటివరకు దాని మీద చడి చప్పుడు లేదు. ఎందుకు చప్పుడు చేయలేదు? ఇప్పటికైనా లేవనెత్తిన ఈ టాపిక్లైనా మాట్లాడండి, మేము డెఫినెట్గా ఈ టాపిక్స్ మీద లేవనెత్తుతాము. 2 సభలలో దీని గురించి మాట్లాడతాం, బయట కూడా మాట్లాడతాం. కేసీఆర్ గారు ఏం చెప్తుందంటే ఆయనకు 2014 ఆలోచన వచ్చి ఎప్పుడైతే రిజర్వేషన్ మీద మాట్లాడినరో ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా సపోర్ట్ చేయలేదు. అయినా కానీ మేము ఇదే టాపిక్ మీద మళ్ళీ మాట్లాడతాం, ఇప్పుడు మాట్లాడతాం. సీడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణ రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా మారుతాయని కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించారు.
తుక్కుగూడ విజయభేరి సభా వేదికగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయభేరి మోగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. సిడబ్ల్యూసి సమావేశాల కోసం రాష్ట్రానికి చేరుకున్న నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. విజయభేరి సభలో సోనియా గాంధీ 6 గ్యారెంటీలు ప్రకటిస్తారని, అధికారంలోకి వచ్చిన తర్వాత 30 రోజుల్లోనే అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కేంద్రంగా ఎన్నికల శంఖారావం పూరించనుంది. మొదటిసారిగా హైదరాబాద్ లో సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. సిడబ్ల్యూసీ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటు సిడబ్ల్యూసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పిసిసిలు, సిఎల్పీ నేతలు, ఇతరత్రా ముఖ్య నాయకులను తరలిస్తున్నారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో మధ్యాహ్నం 2 గంటలకు సిడబ్ల్యూసీ సమావేశాలు మొదలై సాయంత్రం వరకు కొనసాగుతాయి. 17వ తేదీన ఉదయం 10:30 గంటలకు సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పిసిసి అధ్యక్షులు, సిఎల్పీ నేతలు, ఇతర ముఖ్యులతో కలిసి సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ బోయినపల్లిలో 10 ఎకరాల విస్తీర్ణంలో గాంధీ ఐడియాలజీ కేంద్రంలో భవన నిర్మాణాలకు సోనియా గాంధీ భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా తుక్కుగూడ సభకు వెళతారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదు, సమాన అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదు అని గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ 3 రోజులు ఏఐసిసి కార్యక్రమాలను తీసుకొని ప్రజలకు నమ్మకం విశ్వాసం కల్పించి 6 గ్యారెంటీలను ప్రకటించబోతున్నారు. ఆ గ్యారెంటీలను 30 రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న తుక్కుగూడ విజయభేరి సభను పిసిసి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిపిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్, జైరాం రమేష్ తదితరులు ఈ సభకు హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇదే సభ నుంచి సోనియా గాంధీ 6 గ్యారెంటీలు ప్రకటిస్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూర్చి ఓట్లను తెచ్చిపెడతాయని అంచనా వేస్తున్న అంశాలను ఈ 6 గ్యారెంటీల కింద చేర్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో రాహుల్ గాంధీ సభాముఖంగా వెల్లడిస్తారని తెలుస్తోంది. అదేవిధంగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు హైదరాబాద్ రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు రజాకార్ల ఆగడాలతో తమ కుటుంబంతో పాటు అప్పటి ప్రజలు ఏ విధమైన కష్టాలు అనుభవించారో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తారని తెలుస్తోంది. విజయభేరి సభా ఏర్పాట్లను కాంగ్రెస్ అగ్రనేతలు కెసి వేణుగోపాల్, జైరాం రమేష్ తో కలిసి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిశీలించారు. సిడబ్ల్యూసీ సమావేశాల వేదికగా రానున్న తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయానికి నాంది పడుతుందని నేతలు తెలిపారు. వెరీ షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ దిస్ 5 స్టేట్స్ ఇన్క్లూడింగ్ తెలంగాణ. ఎంటైర్ తెలంగాణ బికమ్ మోస్ట్ కరప్ట్ స్టేట్ ఇన్ దిస్ కంట్రీ. ఎవ్రీవేర్ కరప్షన్, మిస్ గవర్నెన్స్, పీపుల్ ఆర్ ఫెడ్ అప్ విత్ గవర్నమెంట్. దే ఆర్ ఇన్ ఎ వెరీ 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 డిఫికల్ట్ సిచ్యువేషన్. Their Modi government is disturbing the people. Here KCR is disturbing the people. Both sides people are feeling the heat. We are going ahead for 2024. Certainly the Lok Sabha election preparations also we already started in the states. That also will be a discussion point. The current political scenario, you know that this meeting is going to be a game changer of Telangana politics. That is what you are going to witness. 6 గ్యారెంటీలను మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో జాతీయ నాయకులు జనంలోకి తీసుకువెళ్లేందుకు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ హామీలను ఇంటింటికి తీసుకువెళ్లే బాధ్యతను స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో పాటు ఏఐసిసి ఇన్ఛార్జీలు కూడా పర్యవేక్షిస్తారు. పేద ప్రజలు గొప్పగా జీవించాలనే సంకల్పంతో ఎంత విలువైన స్థలమైనా వెనక్కి తగ్గకుండా 2 పడక గదుల ఇళ్లను ప్రభుత్వం నిర్మించిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2వ విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి హైదరాబాద్ కలెక్టరేట్లో ఆన్లైన్ డ్రా ప్రక్రియ నిర్వహించారు. ఎన్ఐసీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్దతిలో మంత్రులు, ఉన్నతాధికారులు, లబ్దిదారుల సమక్షంలో ఈ ప్రక్రియ చేపట్టారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన లబ్దిదారులను ఎంపిక చేశారు. గత నెల 24వ తేదీన మొదటి విడతలో 11,700 మంది లబ్దిదారులను ఇదే పద్దతిలో ఎంపిక చేయగా ఈ నెల 2న 8 ప్రాంతాలలో అర్హులకు ఇళ్లను అందించారు. తాజాగా మరో 13,300 ఇళ్లకు నిర్వహించిన ఆన్లైన్ డ్రా ప్రక్రియలో ఎంపికైన లబ్దిదారులకు
21వ తేదీన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇళ్లను అందించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను రాజకీయ జోక్యం ఒత్తిడి లేకుండా పంపిణీ చేస్తున్నట్లు తలసాని తెలిపారు. ఇళ్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి దశల వారీగా అర్హులందరికీ పంపిణీ చేస్తామని చెప్పారు. ఇంత అద్భుతమైనటువంటి ఇల్లు ఈ దేశంలో ఎక్కడ దొరకదు. కాబట్టి దీన్ని ఎంత పారదర్శకంగా తీసుకెళ్తే, దీంట్లో రాజకీయ జోక్యం లేకుండా, ఎవరి ఒత్తిడి లేకుండా తీసుకెళ్తే అంత అద్భుతంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే పేదవాడు ఎంత గొప్పగా బతకాలనేది కూడా ముఖ్యమంత్రి గారు, అది ఎంత విలువైన స్థలమైనా పర్వాలే, ఆ ప్రాంతంలో మరి తెలంగాణలో నివాసం ఉంటున్నటువంటి పేదవాడి నీడ ఇస్తామనేటువంటి గొప్ప సంకల్పం అది. దీంట్ ఏంటంటే ఎవ్రీ 10 డేస్ ఒకసారి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని మేము గతంలోనే చెప్పినాం. దాని ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఫేజ్ 2కు వచ్చినాం. ఆ తర్వాత ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 అట్లా చేసుకుంటూ పోతాం. మధ్యలో ఏంటంటే మూసి, ఏదైతే మూసి రివర్ ఉన్నదో దాంట్లో ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిహాబిటేషన్ చేసేటువంటి కార్యక్రమం కూడా అది 3rd ఫేజ్ 4th ఫేజ్లోనో చేయాలనేటువంటి ఆలోచన కూడా మరి చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఈ రోజు మరి ఈ 13,200 డ్రా తీసిన తర్వాత వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇంకా రాని వాళ్ళు కూడా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది ఫేస్డ్ మేనర్లో జరుగుతుంది కాబట్టి లాస్ట్ ఫేజ్ వరకు కూడా ఎవ్వరు టెన్షన్ పడకుండా మీకు మరి ఆ డ్రాలో వచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు హరీబరీగా మాకు రాలేదు మాకు రాలేదని కలెక్టరల్ ఆఫీస్ల చుట్టూ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ కానీ, గౌరవ శాసనసభ్యుల ఇళ్లలో కానీ మరి వచ్చి మాకు రాలేదనేటువంటి బాధ మీరు పడద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని 21వ తారీఖు నాడు గతంలో చేసిన విధంగానే అన్ని ప్రాంతాలలో ఎట్ టైం ఈ కార్యక్రమం చేస్తాం. తెలంగాణ వరప్రదాయని ప్రతిష్టాత్మక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్వప్నం సాకారానికి అంతా సిద్ధమైంది. ఎన్నో దశాబ్దాలుగా కరువు కాటకాలు వలసకు నిలయమైన మారుమూల ప్రాంతం సస్యసిరులు పారించేలా మొదటి అడుగు పడనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ సహా రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాల విస్తీర్ణం భూములకు సాగునీరు, 1200కు పైగా గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్దమైంది. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపును కేసీఆర్ ప్రారంభించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. నార్లాపూర్ పంపింగ్ స్టేషన్లోని మొదటి పంపును శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 16 నియోజకవర్గాలకు చెందిన 12,30,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు హైదరాబాద్ సహా జిల్లాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం ప్రాజెక్టును రాష్ట ప్రభుత్వం చేపట్టింది. 1,226 గ్రామాలకు తాగునీరు అందించడంతో పాటు 1,500కు పైగా చెరువులను ప్రాజెక్టు ద్వారా నింపనున్నారు. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్ నుంచి వరద సమయంలో రోజుకు 2 టీఎంసీల చొప్పున కృష్ణా జలాలను బహుళ దశల్లో ఎత్తిపోసేలా ప్రాజెక్టును రూపొందించారు. ఇందుకోసం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నార్లాపూర్ సమీపంలోని కోతిగుండు ప్రాంతం నుంచి అప్రోచ్ ఛానల్ ద్వారా కృష్ణానది జలాలను తీసుకుంటారు. ఆ తర్వాత 5 దశల్లో 240 మీటర్ల నుంచి 670 మీటర్లకు నీటిని ఎత్తిపోస్తారు. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి వద్ద భారీ రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వీటిలో నీటి నిల్వ సామర్థ్యం 67.74 టీఎంసీలు. కేపీ లక్ష్మీదేవిపల్లి వద్ద తలపెట్టిన జలాశయం పనులను ఇంకా ప్రారంభించలేదు. ఇందుకోసం నిర్మించిన 5 పంప్హౌసుల్లో మొత్తం 35 భారీ పంపులను ఏర్పాటు చేస్తున్నారు. సివిల్ పనులన్నీ దాదాపుగా పూర్తి కాగా ఇక్కడ వినియోగించే పంపుల గరిష్ట సామర్థ్యం 145 మెగావాట్లు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగాల మార్గం పొడవు 61.57 కిలోమీటర్లు కాగా కాలువల పొడవు 915.47 కిలోమీటర్లు. భూగర్భంలోనే భారీ పంప్హౌసులతో పాటు ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్ పూల్ను నిర్మించారు. పర్యావరణ అనుమతులు లభించని కారణంగా మొదటి దశలో కేవలం తాగునీటి కోసం మాత్రమే పనులను చేపట్టారు. సివిల్ పనులు పూర్తి చేసి కొన్ని పంపులను ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటి ఎత్తిపోతకు రంగం సిద్దం చేశారు. రెండో పర్యావరణ అనుమతులకు ఈఏసీ ఇటీవలే సిఫార్సు చేసింది. దీంతో రెండో దశలో సాగునీటి పనులను కూడా వేగవంతం చేయనున్నారు. మిగిలిన పంపుల ఏర్పాటుతో పాటు కాల్వల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 35,000 కోట్ల అంచనా వ్యయంతో మొదట ప్రాజెక్టు చేపట్టగా
తర్వాత ఆ మొత్తాన్ని 55,000 కోట్లకు పెంచారు. ఇప్పటివరకు ప్రాజెక్టుపై ప్రభుత్వం 26,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్న మాదక ద్రవ్యాల కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురు నైజీరియన్లు సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్కు పంపారు. కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో పలు విషయాలను పేర్కొన్న పోలీసులు నటుడు నవదీప్ ని A29 గా పేర్కొన్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతనికి మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధం ఉన్నట్లు రిపోర్టులో వివరించారు. గత నెల 31న వెంకటరత్నాకర్ రెడ్డి, బాలాజీ, మురళి ఇచ్చిన సమాచారం ఆధారంగా మెహదీపట్నం బస్టాప్లో ముగ్గురు నైజీరియన్లను అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుంచి పలు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులంతా తరచూ హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు రిమాండ్ రిపోర్టులో వివరించారు. విశాఖకు చెందిన రామ్ నుంచి మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి పార్టీలు నిర్వహించేవారని పేర్కొన్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడు నవదీప్ కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్టు చేయకుండా నిలుపుదల చేయాలంటూ నటుడు నవదీప్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. నవదీప్ ను ఈ నెల 19 వరకు అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. దేశంలో నిత్యావసర ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరల భారం 20% నిరుపేదల నడ్డి విరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వాస్తవ సమస్యల నుంచి దృష్టి మళ్లించకుండా ధరలను తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల పట్టికను సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. రాష్ట్రాల పర్యటనలో ప్రధాని ఏవో విషయాలు కాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణం దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఖర్గే ఆరోపించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడానికి భాజపానే కారణమన్న విషయం దేశ ప్రజలు గుర్తించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో భాజపాకు గుణపాఠం చెప్పి ఈ దోపిడీకి ప్రతీకారం తీర్చుకోవాలని ఖర్గే ప్రజలకు సూచించారు. కేరళలో కలకలం సృష్టిస్తున్న నిఫా వైరస్పై అప్రమత్తంగా ఉండాలని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ హెచ్చరించింది. కోవిడ్ కన్నా ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని స్పష్టం చేసింది. కోవిడ్ వల్ల మరణాల రేటు 2-30% ఉంటే నిఫా వైరస్ వల్ల 40-70% వరకు ఉంటుందని హెచ్చరించింది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ తీవ్ర అలజడి సృష్టిస్తున్న క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ స్పందించింది. నిఫా అత్యంత ప్రమాదకర వైరస్ అని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ రాజీవ్ బహల్ హెచ్చరించారు. కోవిడ్ సోకిన ప్రతి 100 మందిలో 2-3 చనిపోయే అవకాశాలు ఉంటే నిఫా వైరస్ సోకిన ప్రతి 100 మందిలో 40-70 మరణాలు సంభవించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. నిఫా వైరస్ సోకకుండా ఉండాలంటే కరోనాకు తీసుకున్న జాగ్రత్తల్నే పాటించాలని బహల్ పేర్కొన్నారు. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవటం, నోరు ముక్కుకు మాస్కు ధరించటం, రోగికి దూరంగా ఉండటం, వారి చెమట రక్తాన్ని తాకకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీరియస్నెస్ ఇట్స్ ఇఫ్ కోవిడ్ వాజ్ 2-3% మోర్టాలిటీ, హా మోర్టాలిటీ ఇస్ 40-70%. సో ది మోర్టాలిటీ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై. ఇన్ దిస్ కేస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ కాంటాక్ట్ విత్ ద హ్యూమన్ పేషెంట్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద ఫస్ట్ పేషెంట్ గెట్స్ ఇట్ సమ్వేర్ and then the other are contacts of that patient and pick contacts of contacts. So masks, hand washing are the usual things that will protect. కేరళలో తాజాగా కోజికోడ్ కు చెందిన 39 ఏళ్ల వ్యక్తికి నిఫా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఈ కేసుతో వైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఆ రాష్ట్రంలో 6కు పెరిగింది. వీరిలో ఇప్పటికే 2 మృతి చెందగా యాక్టివ్ కేసుల సంఖ్య 4కు చేరింది. శుక్రవారం విద్యాసంస్థలకు కోజికోడ్ యంత్రాంగం సెలవు ప్రకటించింది. ఇప్పటికే 7 గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించారు. కాగా గబ్బిలాలు, పందుల నుంచి ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.